ओ पक्क बंगाळाखात समुद्रं मरोपक्क वंशधार नदी श्रीकाकुळं जिल्लापै पगबट्टाया ఏ క్షణానైనా గ్రామాలకు గ్రామాలు సముద్రంలో కలిసిపోనున్నాయా వేలాది మంది ప్రాణాలు నీటిపాలు కానున్నాయా అంటే అది అక్షరాల నిజమనిపిస్తుంది అక్కడ పరిస్థితి ఏ క్షణానైనా సముద్ర ప్రాంత గ్రామాలు కెరటాల్లో కొట్టుకుపోతాయనే సాక్ష్యాలు అక్కడ కళ్ళకు కట్టినట్లు నిరూపిస్తున్నాయి రాత్రికి రాత్రే సముద్రం పొంగి గ్రామాలపై పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఇప్పటికే కిలోమీటర్ల చొప్పున ముందుకు వచ్చిన సముద్రం గ్రామాలకు అడుగుల దూరంలోనే కెరటాలు హింకరిస్తున్నాయి గ్రామాలను మింగేయడానికి అటు సముద్రం ఇటు వంశధార నది కోరలు చాచి సిద్ధంగా ఉన్నాయి శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం బీచ్కు రోజు వేలాది మంది సందర్శకులు వెళ్ళేవారు విశాఖపట్నం బీచ్కు తలదన్నే విధంగా ఉండే ఈ బీచ్ను నేడు సముద్రం కలిపేసుకుంటుంది సుమారు 3 కిలోమీటర్ల మేర ఉన్న ఈ బీచ్ నేడు 3 అడుగులు కూడా మిగల్చలేదు పైగా రాను రాను సముద్రం మరింత ముందుకొచ్చి గ్రామాలపై పడేందుకు సిద్ధంగా ఉంది విశాలంగా ఆహ్లాదకరంగా ఈ బీచ్ ఉండడంతో ప్రతి ఏటా జిల్లా యంత్రాంగం ఈ ప్రాంతంలో బీచ్ ఫెస్టివల్ను కూడా నిర్వహించేవారు ఫలితంగా సందర్శకుల సంఖ్య పెరుగుతుండడంతో పర్యాటక శాఖ కన్నేసి బీచ్ను సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేసింది జంతువుల బొమ్మలు కూర్చోవడానికి వీలుగా గ్రానైట్ పలకలతో ఏర్పాట్లు చేశారు మరో అడుగు ముందుకేసి గెస్ట్ హౌస్లు కూడా నిర్మించారు ఎంతో సుందరంగా మారుతున్న ఈ బీచ్ నేడు కళావిహీనంగా మారిపోయింది వంశధార నది నీరు ఈ ప్రాంతంలో సముద్రంలో కలవడంతో చూపర్లను మరింత ఆకర్షించేది శ్రీకాకుళం జిల్లాకు ఓ వరంలా ఉన్న ఈ ప్రాంతం నేడు ఆ ప్రాంతీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న బీచ్ ఒకానొకప్పుడు 4-5 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి ఇప్పుడు చూస్తే మరి ఇంకా వెళ్ళవసరం లేదు జస్ట్ స్టెప్స్తో మొత్తం కనిపిస్తుంది బీచ్ ఫెస్టివల్ అయినప్పుడు కూడా ఇంకా దీనికి నంబర్ వన్ శ్రీకాకుళంకే నంబర్ వన్ బీచ్ వచ్చింది అలాంటిది అది అయిన తర్వాత ఇంకా తిట్లీ తుఫాన్ రావడంతో అక్కడ కూడా ఉన్నేవో వాల్స్ కూడా కట్టేశారు దానివల్ల మొత్తం బీచ్ కాక డ్యామేజ్ అయిపోయింది ఇంకా ఫ్యూ డేస్ ఆగితే ఇంకా ఇంకేదైనా వరద గారిని ఇలాంటివి ఏమైనా వస్తే మొత్తం ఊర్లోకే వచ్చేస్తుంది మొత్తం ఇప్పుడు దీన్ని డెవలప్మెంట్ చేయడానికి గురించి 7.5 crores కూడా గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిందని విన్నా వాళ్ళు ఏంటన్నారంటే ఇది ఈ మంత్ ఈ వర్షాకాలం వస్తుందనేసి ఆగమన్నారు ఇది దాటిన తర్వాత కొంచెం గోడలు గట్ట మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ చేస్తామనేసి కొంచెం చూడమని కూడా చెప్తున్నాం ఎందుకంటే ఇంకా డేంజర్ పొజిషన్లో ఉంది కొద్ది కొద్దిగా కొన్ని రోజులు అయితే ఊర్లోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిందే గోడు రోడ్డు సగం కొట్టేసింది రోడ్డు అల్ల అక్కడికి ఉండేది రోడ్డు ఇలాంటి ఒంటలు బుద్ధుడు బొమ్మ నదీ నీరు సముద్రం నీరు కలిసే ప్రాంతం కావడంతో చేపలు పెంచేందుకు అనువైన ప్రాంతంగా వ్యాపారులు ఈ ప్రాంతంపై కన్నేశారు రాజకీయ పలుకుబడి ఉపయోగించి వంశధార నదీ నీరు సముద్రపు నీరు కలిసే చోట సుమారు 200 ఎకరాల మేర చేపల చెరువులుగా తయారు చేశారు ఇదే పెద్ద ముప్పుగా మారింది తుఫాన్లు వచ్చే సమయంలో వంశధార నదీ నీటి ప్రవాహం అధికంగా ఉంటుంది ఆ నీరు సముద్రంలో కలిసే సమయంలో నిర్మించిన చేపల చెరువులు అడ్డంకుగా మారుతున్నాయి దీంతో నది నీరు బీచ్లోకి ప్రవేశించి సముద్రం కిలోమీటర్ల మేర ముందుకొచ్చేలా చేసింది దీంతో ఇప్పుడు పూర్తిగా బీచ్ కనుమరుగయ్యింది నా పేరు వెంకటేష్ అండి మాది ఇదిగడే లోకల్ మచ్చలేశం కే మచ్చలేశం విలేజ్ ఇక్కడ ఈ బీచ్ కంటూ చాలామంది టూరిస్టులు రావడం జరిగేది చాలా ఎక్కువ మంది వచ్చేవారు రోజు కూడా వచ్చేవారు కానీ దురదృష్టవశాత్తు కోతకు గురవడం మా బీచ్ మొత్తం పాడైపోయింది అక్కడికి ఎందుకు పాడైందంటే అక్కడ చెరువుకు 200 ఎకర్స్ ఏదో చేయడం జరిగింది దానివల్ల తర్వాత వంశధార రివర్ అండ్ సీవెడ్ లింక్ అప్ అవడం తర్వాత రోడ్లన్నీ కొట్టుకుపోవడం తుఫాన్ రావడం జరిగింది లాస్ట్ టైం దాని తర్వాత కుర్రవాళ్ళు 4 కుర్రవాళ్ళు చనిపోవడం దాని తర్వాత బీచ్ని ఏకంగా బందే చేయడం చేసేసారు టూరిస్ట్ అంటూ రావడం లేదు ఎందుకంటే ప్రజెంట్ అంటూ
ఇన్వాల్వ్మెంట్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. 7.5 crores ఎమ్మెల్యే ధర్మన్ ప్రసాద్ గారు శాంక్షన్ చేయించారు. ప్రజెంట్ వర్క్స్ అయితే అండర్ ప్రాసెస్ అని కొన్ని రోజుల్లో స్టార్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీనికి తోడుగా ఇంకా రాబోయే కాలంలో వర్షాకాలం రాబోతుంది, ఇంకా అప్పటికి వర్క్స్ స్టార్ట్ అవుతే మంచిది. అంటే ఈ కాలంలో వర్క్స్ అంటే వర్షాకాలం రావడం కొంచెం వర్క్స్ కూడా బంద్ హోల్డ్లో పెట్టడం జరిగిందనమాట. సో దానికి తోడుగా రాబోయే తుఫాన్లు ఎలాంటి తుఫాన్లు ఎన్నో వస్తుంటాయి, మళ్ళీ మాకు గ్యారంటీ లేనిది ఇదనమాట. అంటే ఇంకా ప్రమాదశాతం చాలా ఎక్కువ అవ్వచ్చు. సో ప్రమాదం కాకుండా ఉండాలని బ్యాంక్ ఇన్వాల్వ్ అయ్యి మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాను. సముద్రపు కెరటాలతో కోతలు చేసి కెరటాలు మరింత ముందుకొస్తున్నాయి. దీంతో గ్రామాలకు కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రం నేడు అడుగుల దూరంలో పొంచి ఉంది. ఫలితంగా కళింగపట్నం గ్రామంతో పాటు డి మత్సలేశం, బందరువానిపేట, తోనంగి, వమరల్లి, గార పంచాయతీలకు ఏ క్షణమైనా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో ఈ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 30,000 మంది జనాభా ఆందోళన చెందుతున్నారు. బీచ్ ప్రాంతమంతా మునిగిపోవడంతో ఈ గ్రామాల్లో ఉన్న మత్స్యకారులు కూడా చేపల వేటకి వెళ్లేందుకు వీలు కుదరడం లేదు. ఇంచుమించు 2 కిలోమీటర్స్ లోపు వరకు రిబిట్మెంట్ ఉంది కొంతవరకు. ఇప్పుడు మీరు అప్లోకి వెళ్ళారు కదా, ఆ డౌన్ దగ్గరికి వచ్చినప్పటికి మీకు రిబిట్మెంట్ ఉంది. డౌన్ దాటిపోయిన తర్వాత మరి రిబిట్మెంట్ లేదు. అదంతా సీ వరకు మనం రిబిట్మెంట్ వేస్తే దగ్గర వరకు మా ఈ గ్రామాల చుట్టుపక్కల గ్రామాలు ఇంచుమించు 5 పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ. ఈ 5 పంచాయతీలకి ఎఫెక్ట్ ఉండదు, లేకపోతే ఈ 5 పంచాయతీలకి పూర్తిగా ఎఫెక్ట్. ఇంచుమించు ఒక్క ఈ 2 పంచాయతీ 10,000 ఉంటారు దగ్గర. మచ్చలేశం, కే మచ్చలేశం ఉన్న బాంద్రవా మన కలింగపట్నం పంచాయతీ 10,000 సుమారు దగ్గర 10,000 జనాభా వాటర్లు కాదు జనాభా ఉంటారు. సుమారు బంద్రవానిపేట ఒక 5-6 వేల జనాభా ఉంటారు. తోనింగి ఈ వమరవెల్లి ఇంచుమించు 5-6 వేలు జనాలు ఉంటారు. ఇంకా ఈ ఎఫెక్ట్ గార మా పంచాయతీకి కూడా కొంతవరకు ఉంటుంది ఎఫెక్ట్. చేపల వేటకు వెళ్లే బోట్లు కూడా ఉంచేందుకు వీలు లేకపోవడం, వేటాడి తెచ్చిన చేపలు దించేందుకు స్థలం లేని పరిస్థితుల్లో బెస్తవారు చేపల వేట మానుకున్నారు. సందర్శకుల వినోదం కోసం నిర్మించిన జంతువుల బొమ్మలు, రాతి బొమ్మలు సముద్రంలో కొట్టుకుపోయాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన బొమ్మలు సముద్రంలో కొట్టుకుపోవడంతో బెస్తవారి వలలకు చిక్కిన బొమ్మలు ఒడ్డుకు చేర్చారు. మాది ఇక్కడ మ్యాక్సిమం అందరిది మత్స్యకారుల కుటుంబమే. నేను చిన్నప్పటి నుండి ఇక్కడే ఉండేవాడిని. బీచ్ అనేది మన ఈ రోడ్ నుంచి మన ఫ్రంట్కెళ్ళి చుట్టూ 1 కిలోమీటర్ వంశీ రివర్ అనేది అటువైపు 1 కిలోమీటర్ వెళ్ళాలి. మనం వెళ్ళాలంటే బీచ్ కూడా లోపలికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్. ఈ ఫ్లాట్ ఫాల్ ఎందుకుంటే మొత్తం అక్కడ రొయ్యల చెరువు అనేది కొంచెం పెద్దవాళ్ళు అంట ఎవరు వాళ్ళు అడ్డు పెట్టడం వల్ల ఇటు ఫ్లడ్ రావడం అటు గట్టు కదా ఇటు కొట్టేసింది. దీనివల్ల మాకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రామాలన్నీ ఇంకో ఫ్లడ్ వస్తే మాత్రం గ్రామాలన్నీ ముంచిపోతాయి. ప్లస్ ఈ బీచ్ ఇలా అవ్వడానికి రీజన్ చాలా నష్టాలు ఉన్నాయి మాకు. ఒకటే టూరిజం వల్ల ఊరు డెవలప్ అవుతుందని అందరం హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ మాకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది, కొత్తగా బొమ్మలు పెట్టాం, టెక్కీలు కూడా పెట్టాయి కదా. దానివల్ల బయట ఊరు నుంచి కూడా చాలామంది చూడడానికి వచ్చేవారు. ప్లస్ ఇంకోటి మత్స్యకారుల గ్రామం కాబట్టి ఇక్కడ పడవలపై వెళ్ళి డైలీ వలకి వెళ్ళి చేపలు పట్టేవారు. ఇప్పుడు బీచ్ లేకపోవడంతో ఇప్పుడు వలలు కూడా ఆపేసింది జరిగింది. ఇంకా చాలా అంటే మనకి బయట నుంచి చాలామంది వచ్చి ఒకప్పుడు ఎలా ఉండేదంటే వచ్చామంటే కలింగపట్నం బీచ్ ఒక చాలా గొప్పగా చెప్పేవారు ఎంత బాగుండేదంట. ఇప్పుడు రావడానికే భయపడుతున్నారు, ఎందుకంటే ఈ పరిస్థితి చూసారు కదండి. ఈ ఫ్లడ్ అని ముక్కలని ఇవన్నీ మళ్ళీ గవర్నమెంట్ అదే లోకల్ ఊళ్ళో ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళు గట్ట కలిసి మనకి ముక్కలు మళ్ళీ రాళ్ళు వేయడం అలా అయితే ఎప్పటి వరకు వచ్చింది. కానీ ఇంకో నార్మల్ ఫ్లడ్స్ వచ్చిన ముక్క ముక్క అలా చెట్టుకుపోతుంది. అందుకనే మరి గవర్నమెంట్ మేము ఒకటే చెప్తున్నా, అందాక టెంపరీగానే అట్లీస్ట్ మాకు కొంచెం ఏదైనా గట్టిగా ఉండాలని, ఏదైనా డ్రాళ్ళు కానీ ఇలాంటివి స్టోన్స్ పెద్ద పెద్ద వేసి కొంతవరకు ఆగుతుంది. తర్వాత ఎలాగో ఇప్పుడు శాంక్షన్ అయిందన్నారు 6 కోట్ల 70-50 లక్షలు ఎంతో. దానివల్ల ఆ ప్రాసెస్ ఎలాగో టైం పడుతుంది సార్ మాకు తెలుసు. కానీ ఈలోపు కానీ ఫ్లడ్ వస్తే ఈ రోడ్డు అయితే ఉండదండి, కొట్టేది కొట్టేస్తే ఇంక మొత్తం అది నార్మల్ ఏరియా ఊర్లోకి వచ్చేది.
అయితే వాటిని ఉంచడానికి బీచ్ లేకపోవడంతో ఒడ్డున పారవేశారు. అదే విధంగా పర్యాటక శాఖ నిర్మించిన గెస్ట్ హౌస్లు కూడా గత కొంతకాలంగా ఖాళీగా ఉన్నాయి. సందర్శకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడంతో నిర్మించిన వసతి సదుపాయాలు వెలవెలపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆహ్లాదకరంగా ఉన్న ఈ బీచ్ నేడు ప్రాణాంతకరంగా మారింది. సరదా కోసం సముద్రంలో కాలిపెడితే చాలు, అమాంతంగా సముద్రం మనుషుల్ని మింగేస్తుంది. ఈ విషయం తెలియక సముద్రంలో కాలిపెట్టిన కొంతమంది సందర్శకులు తమ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక్కరోజు నలుగురు మృత్యువాత పడడంతో ఇది గమనించిన జిల్లా కలెక్టర్ బీచ్ ను మూసివేయించారు. బీచ్ కు వెళ్లే రోడ్డులో అడ్డంగా గోడ కట్టించి బోర్డు రాయించారు. సందర్శకులను రానియకుండా అనునిత్యం అక్కడి మైరన్ సిబ్బంది కాపలా కాస్తున్నారు. ప్రమాదాలకు గురైన వారిని రక్షించేందుకు అనునిత్యం సిద్ధంగా ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రాంతాన్ని బాగుచేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టేలా ఒత్తిడి తెచ్చి తమ ప్రాణాలు కాపాడాలని స్థానిక పార్లమెంటు సభ్యులు కింజరావు రామ్మోహన్ రావు నాయుడు, శాసనసభ్యులు ధర్మాన ప్రసాద్ రావులను ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. సమస్యను పరిష్కరించే దిశగా పార్టీలకు అతీతంగా గ్రామస్తులంతా ఏకమవుతున్నారు.